14:12 2022 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మొదటి పేతురు పత్రిక 2:24 బై హూ స్ట్రైబ్స్ యు ఆర్ హీల్డ్. 1 Peter 2:24. ప్రభువందు నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని పిల్లలమైన మనము యేసయ్య గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థపరచబడి ఉన్నాం. యెషయా గ్రంథం 53 ప్రవచనముగా చెప్పబడింది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దాన్ని నెరవేర్చారు. ప్రియులారా, ఈ రోజున మీరు ఏ వ్యాధితో ఏ బలహీనతతో ఉన్నారో యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిశ్చయంగా దేవుడు అనుగ్రహించే స్వస్థత మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు ఇచ్చిన వాగ్దానంకై నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఇదన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.